छत्रपति शिवाजी महाराज उन्नंत वरकू वेस्टर्न कोस्टल समुद्र तीर प्रांताल्लो मराठा साम्राज्यम योक्क आधिपत्यम उंडेदी। 200 యుద్ధ నౌకలతో మరాఠా సామ్రాజ్యం సముద్రాన్ని శాసిస్తున్న సమయమదే. కానీ 1680లో శివాజీ మహారాజ్ వీరమరణం పొందారు. పెద్ద ఆయన కుమారుడు సంభాజీ శివాజీ నాయకత్వాన్ని కంటిన్యూ చేశాడు. కానీ 1689లో సంభాజీ కూడా వీరగతి పొందాడు. దీని తర్వాత మరాఠా అనేది నెమ్మదిగా తగ్గసాగింది. ఇండియన్స్ పైన ఆధిపత్యం సాధించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు అని గ్రహించిన పోర్చుగీస్ అండ్ బ్రిటిషర్లు భారత్ పైన సముద్ర దండయాత్రకు బయలుదేరారు. బ్రిటిషర్లు, పోర్చుగల్ వారు, డచ్ సైన్యం ఎన్నో యుద్ధాలు మరాఠా రాజ్యంపై చేసింది. కానీ సముద్రాన్ని మాత్రం గెలవలేకపోయింది. 1690 నుండి 1729 వరకు దాదాపు 40 ఏళ్ల పాటు బ్రిటిష్, పోర్చుగీస్ యుద్ధ నౌకలు ఎన్నో దాడులు మరాఠా రాజ్యం పైన జరిపాయి. అడ్వాన్స్డ్ వార్షిప్స్, బోట్స్, తదితర యుద్ధ నౌకలను తీసుకెళ్లారు. కానీ మరాఠా సైన్యాన్ని మాత్రం ఓడించలేకపోవడానికి కారణం ఒకటే, శివాజీ మహారాజ్ తర్వాత సముద్ర యుద్ధంలో శివాజీ లెగసీని కంటిన్యూ చేసిన ఆ వ్యక్తి పేరు కన్నోజీ ఆంగ్రే. కన్నోజీని సముద్రేట్లో శివాజీ అనేవారు. మరాఠీలో సముద్రేట్లో శివాజీ అంటే ప్రజలు ఇతన్ని సముద్రంలో శివాజీ లాంటివాడు అని పిలుచుకునేవారు. కన్నోజీ ఆంగ్రే గంగపుత్రుడు, ఓటమి అంటే తెలియని వీరుడు. కన్నోజీ ఆంగ్రే చేసిన ప్రతి యుద్ధాన్ని గెలిచాడు. పోర్చుగీస్, బ్రిటన్, ఆఫ్రికన్లు, పఠాన్లు, డచ్లు కన్నోజీ దాటికి నిలబడేవారు కాదు. కన్నోజీతో యుద్ధం చేయడానికి వెళ్తున్న బ్రిటిష్ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి రమ్ ఇచ్చి మరీ తీసుకెళ్లేవారు. కన్నోజీ ఆంగ్రేతో యుద్ధం చేసి ఓడిపోవడం కంటే ఆంగ్రేతో సంధి చేసుకోవడం మేలు అనుకునేవారు. తమ ట్రేడ్ అంటే సముద్ర వ్యాపారం సాఫీగా సాగడానికి ఆంగ్రేతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆంగ్రే అడిగినంత పన్నులు ఇచ్చేవారు. యూరోపియన్స్ పొగరుద్దించి దేశ ఖ్యాతిని పెంచిన వ్యక్తిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సామ్రాజ్యవాదాన్ని అంటే విస్తరణవాద లక్ష్యాన్ని 40 ఏళ్ల పాటు నీరుగార్చిన వ్యక్తి ఆంగ్రే. శివాజీ మహారాజ్ మరణం తర్వాత అంటే 1680 తర్వాతే బ్రిటిష్ ఇండియాను ఆక్రమించి ఉండాలి. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విస్తరణను 1777 వరకు ఆపిన లెజెండ్స్లో ఆంగ్రే ముఖ్యుడు. కన్నోజీ ఆంగ్రేను మన భారత చరిత్ర మరిచిపోయినా కానీ వెస్టర్న్ హిస్టారియన్స్ మాత్రం ద పైరేట్ ఆఫ్ అరేబియన్ అని పిలిచేవారు. మన దురదృష్టం ఏంటంటే మన ఇండియా హిస్టారికల్ లెజెండ్స్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వలేదు. ఇలాంటి హీరోల గురించి బాలీవుడ్ మరియు సౌత్ ఇండియా మూవీస్ రావు. ఇక్కడ మూవీస్ అంటే నా ఉద్దేశంలో బిగ్ బడ్జెట్ మూవీస్. బిగ్ స్టార్స్తో ఇండియన్ హిస్టారికల్ లెజెండ్స్ పైన ఎక్కువ మూవీస్ రాలేదు. కన్నోజీ ఆంగ్రే యూరోప్ లేదా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పుట్టి ఉంటే ఇప్పటికే ఈయనపై ఎన్నో బుక్స్, ఎన్నో సినిమాలు వచ్చి ఉండేవి. పోర్చుగీస్, బ్రిటిష్ యుద్ధ నౌకాదళాన్ని ఓడించడం అంటే అంత సింపుల్ విషయమేమీ కాదు. అప్పట్లోనే వీరి వద్ద అడ్వాన్స్డ్ వార్షిప్స్ అండ్ గన్ బోట్స్ ఉండేవి. బ్రిటిష్ ఒక సమయంలో సూపర్ పవర్ కావడానికి మెయిన్ రీజన్ వారి వద్ద ఉన్న యుద్ధ నౌకలే కారణం. కన్నోజీ ఆంగ్రే దగ్గర ఉన్న షిప్స్ పోర్చుగీస్, ఇంగ్లాండ్ షిప్స్ కంటే చిన్నవిగా, లెస్ అడ్వాన్స్డ్గా ఉండేవి. అయినా కూడా ఆంగ్రే 40 ఏళ్ల పాటు ఒక్క ఓటమి కూడా లేకుండా సముద్రంపై తన పట్టును ఎలా బిగించుకోగలిగాడు అని తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. కన్నోజీ ఆంగ్రే తండ్రి టూకోజీ శివాజీ మహారాజ్ సైన్యంలో పనిచేసేవాడు. 1660లో శివాజీ మహారాజ్ సువర్ణ దుర్గ కోటను ఆదిల్ షా నుంచి గెలుచుకున్నారు. తర్వాత సువర్ణ దుర్గ్ నావల్ పోస్ట్ హెడ్గా టూకోజీని నియమించారు. సువర్ణ దుర్గ్లో 1699లో కన్నోజీ ఆంగ్రేని నియమించారు. చిన్నప్పటి నుండి కన్నోజీ తన తండ్రి అడుగుజాడల్లో తిరిగాడు. తన తండ్రితో పాటు సముద్ర యుద్ధాలకు వెళ్లేవాడు. సముద్ర యుద్ధ విద్య కళలు నేర్చుకున్నాడు. 1680లో శివాజీ మహారాజ్ వీరమరణం పొందిన తర్వాత మరాఠా సామ్రాజ్యం తగ్గసాగింది. శివాజీ తర్వాత శివాజీ మొదటి కొడుకు శంభాజీ 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించి మరణించారు. ఈయన తర్వాత శివాజీ రెండో కొడుకు రాజారాం గద్దెనెక్కాడు. రాజారాం 1698లో కన్నోజీ ఆంగ్రేను మరాఠా నావల్ పోర్టుకు సార్సీల్గా నియమించాడు. ఇక్కడ సార్సీల్ అంటే అడ్మైరల్ అని, నావికా దళానికి లీడర్ అని అర్థం. 29 ఏళ్లకే కన్నోజీ ముంబై నుంచి వెండ్రుల్లా వరకు ఉన్న వెస్టర్న్ కోస్టల్ ఏరియాకు కమాండర్ ఇన్ చీఫ్గా ఉండేవారు.
మొత్తం కోస్ట్ బెల్ట్కు అధిపతిగా ఉండేవారు. కన్నోజీ అరేబియన్ సముద్రంలో తిరిగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మర్చెంట్స్ షిప్స్ పైన దాడి చేసి మెల్లిగా అరేబియన్ సీలో మరాఠా పట్టును తిరిగి బిగించసాగాడు. కన్నోజీ సముద్ర యుద్ధ నీతి శివాజీ వాడిన యుద్ధ నీతిలాగే ఉండేది. కన్నోజీ చిన్న చిన్న షిప్స్ సహాయంతో బ్రిటిష్ పోర్చుగీస్ యొక్క పెద్ద పెద్ద షిప్స్ పైన అకస్మాత్తుగా దాడులు చేసేవాడు. శత్రువు రియాక్ట్ అయ్యేలోపే కన్నోజీ షిప్స్ పెద్ద పెద్ద షిప్స్ పైకి ఎక్కి దోచుకుని వెళ్ళిపోయేవి. కన్నోజీ దగ్గర చిన్నవి చాలా వేగంగా నడిచే షిప్స్ ఉండేవి. ఈ షిప్స్ ను గ్రాఫ్ అండ్ గ్యాలివెంట్ అని పిలిచేవారు. శత్రువుల గుండెల్లో కన్నోజీ ద పైరెట్ ఆఫ్ అరేబియన్ సీ అయ్యాడు. ఇక్కడ పైరెట్ అంటే సముద్ర దొంగ అని అర్థం. బ్రిటిష్ పోర్చుగీస్ దేశాలు కన్నోజీని సముద్ర దొంగ అని పిలిచేవారు. కానీ భారత్కు కన్నోజీ ఆంగ్రే శత్రువు నుండి సముద్రాన్ని కాపాడే వీరుడు, సముద్ర దళపతి. 1707లో కన్నోజీ బాంబే అనబడే అతిపెద్ద ఈస్టిండియా షిప్ను ధ్వంసం చేసి యూరోప్ దేశాల హిట్ లిస్టులో చేరాడు. ఆ సంఘటన తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అర్థమైంది కన్నోజీని ఆపడం అంత ఈజీ కాదని. 1710లో కన్నోజీ ఈస్టిండియా కంపెనీ షిప్ అయిన గోడాస్ షిప్ను ధ్వంసం చేసి అప్పటి వరకు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న కండేరీ పోర్టును గెలుచుకున్నాడు. తెల్లోళ్లను తన ఆర్మీలో పెట్టిన ఘనత కూడా కన్నోజీకే దక్కుతుంది. కన్నోజీ ఆర్మీలో యూరోపియన్లు పనిచేసేవారు. డచ్ దేశానికి చెందిన ఒక జనరల్ కన్నోజీ ఆర్మీలో పనిచేసేవాడు. మరాఠాలోని కొన్ని అడ్వాన్స్డ్ షిప్స్ను డచ్ దేశానికి చెందిన కొందరు నడిపేవారు. పోర్చుగీస్ కమాండర్ అయిన మాన్వల్ డి కాస్ట్రో అనబడే వ్యక్తి కన్నోజీ నుండి కాండేరీ పోర్టును గెలవలేకపోయినందుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాన్వల్ డి కాస్ట్రోను శిక్షించాలని నిర్ణయించుకుంది. కానీ కన్నోజీ మాన్వల్ డి కాస్ట్రోను కాపాడి అతన్ని తన ఆర్మీలో పెట్టుకున్నాడు. క్యాంటన్ అనబడే జమైకా సముద్ర దొంగను కన్నోజీ తన ఆర్మీలో ఓ విభాగానికి చీఫ్గా పెట్టుకున్నారు. కన్నోజీ నెక్స్ట్ లెవెల్ ఆర్మీని తయారు చేశాడు. ఇండియన్ సముద్రాల్లో తిరిగే అన్ని షిప్స్ పై కన్నోజీ ఆంగ్రే పన్నులు వేసేవాడు. ఆ పన్నులను చౌత్ లేదా జక్కత్ అని పిలిచేవారు. 1712లో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే పదవిలో ఉన్న ఐలార్డ్ యొక్క హెచ్సిఎస్ అల్గరేన్ సముద్రంలో తిరగడాన్ని చూసిన కన్నోజీ దానిని బందీగా పట్టుకున్నాడు. తర్వాత 30,000 రూపాయల ట్యాక్స్ ఇచ్చిన తర్వాతే విడిచిపెట్టాడు. 1716లో బాంబేకు గవర్నర్గా బూన్ అనబడే వ్యక్తి నియమించబడ్డాడు. వస్తూ వస్తూనే బూన్ కన్నోజీపైనే యుద్ధాన్ని ప్రకటించాడు. ఇతని అథారిటీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 25 యుద్ధ నౌకలను తయారు చేసింది. ఒక్కొక్క నౌకలో 5 నుండి 30 వరకు యుద్ధ తోపులను అమర్చారు. ఒక్కొక్క యుద్ధ నౌక తయారీ ధర 51,700 పౌండ్లు. కన్నోజీ ఆంగ్రేపై యుద్ధానికి బయలుదేరాడు. అప్పటి వరకు ప్రపంచం చూడని యుద్ధ నౌకలు ఆంగ్రే సైన్యం పైన దాడి చేయడానికి వెళ్తున్నాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా టార్గెట్ చేసింది ఆంగ్రే జ్యురిడిక్షన్లో ఉన్న కెన్నరీ దీవిని. భూభాగం నుండి సముద్ర మార్గం గుండా కన్నోజీ పైన దాడికి సిద్ధమయ్యారు. కన్నోజీ సైన్యం బ్రిటిష్ కెనరీ కోట దగ్గరకు వచ్చేంత వరకు వేచి ఉంది. కోట దగ్గరకు వచ్చాక తమ యుద్ధ తోపులతో బ్రిటిష్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసి విజయాన్ని సాధించారు. కన్నోజీని ఓడించడానికి ఇది సరిపోదు అని గ్రహించిన బ్రిటిషర్లు 1716లో ఇంకొకసారి యుద్ధాన్ని ప్రకటించారు. ఈసారి 20 యుద్ధ నౌకలతో పాటు 2,500 మంది బ్రిటిష్ సైనికులను మరికొంతమంది సిపాయిలతో గిరియా వద్ద ఉన్న కన్నోజీ ప్రధాన కేంద్రంపై దాడి చేశారు. కానీ కోట చుట్టూ ఉన్న 40 అడుగుల పెద్ద పెద్ద గోడలను దాటి కన్నోజీ సైన్యాన్ని ఓడించలేకపోయారు. ఈ యుద్ధంలో కన్నోజీ సైన్యం 200 మంది బ్రిటిష్ సైనికులను చంపింది. 300 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. 1720లో చార్లెట్ అనే బ్రిటిష్ షిప్ను సీజ్ చేసి 60,000 రూపాయల ర్యామ్స్ను ఇచ్చిన తర్వాత కన్నోజీ వదిలేశాడు. దీంతో బ్రిటిషర్లు కోపంతో ఊకిపోయారు. ప్రపంచమంతా మాకు సలాం కొడుతోంది, మా షిప్ కనబడితే భయపడే రాజ్యాలను చూసాం, కానీ ఎవర్రా ఈ కన్నోజీ, మా షిప్పులను పట్టుకుంటున్నాడు, మాతోనే ట్యాక్సులు కట్టించుకుంటున్నాడు అని బ్రిటిష్ పెద్దలు భావించారు. ఇలా కాదు అని బ్రిటిషర్లు ముచ్చటగా 3వ సారి కన్నోజీ పైన యుద్ధం ప్రకటించారు. ఈసారి జాయింట్ ఆపరేషన్ను ప్లాన్ చేశారు. తమకు తోడుగా పోర్చుగీస్ను రంగంలోకి దింపారు. 30 యుద్ధ నౌకలు, 25,000 మంది సైనికులు. ఈసారి బ్రిటిషర్లు రాయల్ నేవీని కూడా రంగంలో దింపారు. కొలాబా కోటను ఆక్రమించి కన్నోజీని ఓడించాలి అని నిర్ణయించుకున్నారు. ఒకేసారి బై ల్యాండ్ బై సీ రెండు వైపుల నుండి దాడి చేయాలని ప్లాన్ చేశారు. రాయల్ నేవీ భూమి మార్గంలో కొలాబా కోట యొక్క గోడలను యుద్ధ తోపులతో పేల్చేశాయి.
పోర్చుగీస్ బ్రిటిష్ యుద్ధ నౌకలు సముద్రం నుండి వార్ యుద్ధ రంగంలోకి దిగి రెండు వైపుల నుంచి కన్నోచి సైన్యాన్ని చుట్టుముట్టాలి అనేదే ప్లాన్. ప్లాన్ ప్రకారంగానే చేశారు. కానీ కన్నోజి ఈ అటాక్ను ముందు నుండే తెలుసుకుని మరాఠా రాజ్యం నుండి 25,000 మందితో కూడిన యూజ్ ఆర్మీని రప్పించి శత్రువులకు స్వాగతం పలికించాడు. ఈ యుద్ధంలో వన్ సైడ్గా కన్నోజి ఆంగ్రేను గెలిచాడు. 1722 కార్పార్లో ఉన్న బ్రిటిష్ ఫ్యాక్టరీ బేస్పై దాడి చేశాడు. తమ ఫ్యాక్టరీ బేస్ను కన్నోజి సైన్యం నుండి కాపాడుకోవడానికి బ్రిటిషర్లు తమ యొక్క యుద్ధ తోపులైన విక్టోరియా రివెంజ్ను రంగంలోకి దింపారు. ఈ యుద్ధంలో కన్నోజీ డచ్ కమాండర్ చనిపోయాడు. కన్నోజీ యొక్క 16 షిప్స్ కూడా ధ్వంసమయ్యాయి. కానీ కన్నోజీ మాత్రం యుద్ధాన్ని ఆపలేదు. యుద్ధాన్ని అలాగే కంటిన్యూ చేశారు. చివరిలో యుద్ధాన్ని గెలిచారు. ఇలా ఓటమి అంటే తెలియని వీరుడుగా కన్నోజీ ఆంగ్రే చరిత్రకెక్కాడు. కన్నోజీ పైన చేసిన అన్ని యుద్ధాలు విఫలమవ్వడంతో ఓటమిని అంగీకరించి బూన్ తిరిగి బ్రిటన్కు తిరిగిపోయాడు. వెస్టర్న్ హిస్టారియన్స్ రాసిన ఎన్నో గ్రంథాల్లో కన్నోజీ ఆంగ్రే గురించి ప్రస్తావించారు. కన్నోజీ నుండి గెలవడం కంటే కన్నోజీతో సంధి చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుని మూసుకుని మన వ్యాపారం మనం చేసుకోవడం బెటర్ అని బ్రిటిషర్లు అనుకునే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కన్నోజీ ఆంగ్రే. కన్నోజీతో యుద్ధం చేయడానికి వెళ్తున్న బ్రిటిష్ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి రమ్ ఇచ్చి తీసుకెళ్లేవారు అని హిస్టారియన్ అనిరుద్ దేశ్ పాండే రాశారు. 4 జులై 1929 కన్నోజీ సహజ మరణం పొందారు. ఈయన సమాధి అలీబాద్ శివాజీ చౌక్లో నిర్మించబడింది. ఈయన మరణం తర్వాత కమాండ్ బాధ్యతలు కన్నోజీ కుమారులకు వచ్చింది. కానీ కన్నోజీ లెగసీని కంటిన్యూ చేయడంలో కన్నోజీ కుమారులు విఫలమయ్యారు. ఈయనకు గుర్తుగా ఇండియన్ నేవీ ఇండియన్ యొక్క వెస్టర్న్ నేవల్ కమాండ్ పేరు ఐఎన్ఎస్ ఆంగ్రే అని పెట్టింది. ఏదేమైనా కన్నోజీ ఆంగ్రే పాల్గొన్న ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ద పైరట్స్ ఆఫ్ అరేబియన్ సీ కన్నోజీ. యూరప్ దేశాల షిప్స్ను ధ్వంసం చేసిన సముద్ర దళపతి కన్నోజీ. 40 ఏళ్ల పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రోడ్ బ్లాక్ వేసిన వ్యక్తి కన్నోజీ. వెస్టర్న్స్కు సముద్రపు దొంగ, భారత్కు సముద్ర దళపతి కన్నోజీ. చరిత్ర మరిచిన లెజెండ్ కన్నోజీ.